తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త కొంతమంది యువకులతో పార్టీని బలోపేతం చేసే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేది తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంశం అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముగ్గురు కీలక నేతలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఒక ముగ్గురు కీలక నేతలను నియమించబోతున్నారు అనేది అందులో కూడా బాగా యంగ్స్టర్స్ కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు మొత్తం పార్టీని నడిపించడం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకునే విషయంలో ఈ ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట అయితే ఈ ముగ్గురులో ఎవరు అంటే ప్రధానంగా రామమోహన్ నాయుడు ఉత్తరాంధ్ర నుంచి అలాగే గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవు అలాగే జేసి పవన్ రెడ్డి రాయలసీమ జిల్లా నుంచి ఈ ముగ్గురిని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో వీళ్ళ ముగ్గురికి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతేకాకుండా కోస్తా ప్రాంతానికి చెందిన గల్లా జయదేవ్ కూడా ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తి చేసింది దాదాపుగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల్లోకి బలంగా యువనేతలు వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ విషయంలో కూడా బాధ్యతలన్నీ ఈ ముగ్గురు నాయకుల మీద పెట్టారు అనేది వీళ్ళు జిల్లాల వారీగా కొంతమంది యువతను ఎంకరేజ్ చేయడం వాళ్ళకి పార్టీని బలోపేతం చేసే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం వాళ్ళని తయారు చేయడం ఓవరాల్గా ఒకవేళ ఇప్పుడు ఉన్న పొజిషన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయం సాధించాలి అంటే ఈ ముగ్గురు కీలక నేతలు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది అలాగే వీళ్ళ ఆలోచనలు కూడా పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ ముగ్గురు కీలక నేతల ఎంపిక తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి